ఆదికాండ 39వ అధ్యాయం 9వ వచనం నుంచి ఒకసారి తెలుసుకుంటూ వెళ్దాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని? కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాను భార్యతో చెప్పాను. చూసారు ఎంత మంచి పాయింట్! దేవునికి వ్యతిరేకంగా అంటే మనుషులు చూడకపోయినా దేవునికి అంతా తెలిసిపోతుందని పరిస్థితి అంతా. చాలామంది దేవుడు చూడడలే, దేవుడు చూశాడా, దేవుడు సాక్షి ఉంటుందా అనుకుంటారు. దేవుని కళ్ళకు సృష్టిలో మరుగైనది ఏదీ లేదు. ఎందుకంటే అందరి తప్పులు రాయబడుతున్నాయి. అబద్ధమాడిన, వ్యభిచారపు చూపు చూసిన, వ్యభిచారపు మాట్లాడిన, ఎలాంటి నేరం చేసినా అవన్నీ కూడా గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాసి ఉన్న వాటిని బట్టి మనుషులు తీర్పు పొందుదురు. ప్రకటనలో ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. జీవ గ్రంథం ఒకటే ఉంది. జీవ గ్రంథములో ఉన్నవి మన పేర్లు. వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటాడు. అది మీకు చాలాసార్లు అది మీరు చదువుకున్నారు. మన పేర్లకు ఒక జీవ గ్రంథం ఉంటుంది, మన చేతలకు ఒక గ్రంథం ఉంటుంది. అవి మంచివైనా చెడ్డవైనా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడి గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము, పేర్లు కలిగిన గ్రంథం, భూమి మీద మనం ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు ఇచ్చిన గ్రంథం, రెండు జీవ గ్రంథాలు. మంది ఎందుకు జీవ గ్రంథం అయింది? జీవించేవారు గనక నిత్యము దేవుని దగ్గర పరలోకంలో జీవించవలసి ఉన్నది. భవిష్యత్ కాలం అంతా పరదేశంలో ఉన్న వారందరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. పరదేశంలో ఉన్న పరదేశు పరలోకం ఒకటి కాదు. మూర్ఖులైన ఈ భక్తులు, దొంగ బోధకులకి పరదేశికి పరలోకానికి తేడా తెలియని వాళ్ళు. పరదేశు వేరు, టెంపరరీ ప్లేస్, విశ్రాంతి తీసుకునే లోకం పరదేశు. పరదేశు అది. నీతిమంతులందరూ అక్కడికి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ గూర్చి వ్రాయబడిన గ్రంథాలు మాత్రం పరలోకంలో ఉంటాయి. వాళ్ళందరి పేర్లు పరలోకంలో ఉన్న జీవ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది. మోషే గారు కూడా దేవునితో ఇశ్రాయేలు పక్షాన వాదిస్తూ, తండ్రి మిమ్మును ఎవరూ తప్పు పట్టకూడదు, మిమ్మును తప్పు పట్టాలి అని మీరు అనుకొని నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే నా పేరు జీవ గ్రంథంలో ఒకటి తీసేయండి అంటాడు. బా ఎంత ఖచ్చితంగా దేవునితో చెప్పాడండి. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. మన పూర్వీకుల్లో మనకు రాబోతున్నాడు, చదువుకుంటాం, మోజెస్. జీవ గ్రంథములో ఉండి నా పేరు తీసేయండి అన్నాడు. అనంతేను నీ మాట వింటాను, నీవు నాకు కావాలనే కదయ్యా లేవీయుల్లో పుట్టించాను. ఫరో రాజు బాల్యములోనే చంపాలనుకున్నప్పుడు నిన్ను కాపాడాను. ఫరో కోటలోనే నిన్ను రాజకుమార్తె చేత పెంచాను. ఇశ్రాయేలు మధ్య 430 సంవత్సరాల బానిసరికపు వ్యవస్థ తర్వాత వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్య మార్గాన 40 ఏళ్ళు ప్రయాణానికి నిన్ను నాయకుడిగా పెట్టాను. ఇవన్నీ ఇన్ని చేసిన నిన్ను వదిలి నేనుండగలనా? నేనుండలేను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. జీవగ్రంథమందు పేరు తీసేయమన్నందుకు. కనుక జీవగ్రంథములో ఉన్న పేర్లు ఒకసారి జీవ గ్రంథంలో ఎంట్రీ అయిన తర్వాత దాన్ని ఎవ్వరు, దేవుడు కూడా తీయడానికి ఇష్టపడ్డాడు.
ఎప్పుడు మాటది భూమి మీద ఇంకా బ్రతుకున్నాడు. మనం బ్రతుకుతుండగానే జీవగ్రంథములో రాయబడతాయి పేర్లు. మనం చనిపోయాక నరకానికి వెళ్తామా లేదంటే పరదేశికి వెళ్తామా? పరదేశిలోకి వెళ్ళిన వారు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయనుకోకండి. భూమి మీదే మీ పేరు జీవగ్రంథమందు చోటుందా, రాయించుకున్నారా, రాసుకున్నాడా దేవుడు అంటే మీ పనుల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? నేను నమ్ముతున్నాను నా తండ్రిని, నాకు తెలుసు, నా మనసు నాకు తెలుసు, నా పరలోకపు తండ్రి నాకు తెలుసు, ఆయన వ్రాయించిన బైబిల్ నాకు తెలుసు, బైబిల్లో ఆయన మనసు తెలుసు, ఆయన ఇష్టం తెలుసు. నా పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదని నాకు తెలుసు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో పలిసేశారు. వాళ్ళు వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అంటాడు పౌలు. ఆడవాళ్ళు, ఆడవాళ్ళ పేర్లు అవి, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఏంటి? పని చేస్తున్న కాలంలోనే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవా? భూమి మీద తమ జీవిత కాలాన్ని నడుపుకుంటూ దేవుని కొరకు తమ కాలాన్ని వెచ్చించి పనిచేస్తున్న స్త్రీమూర్తులు వాళ్ళు. ఒక రూతు, ఒక ఎస్తేరు, ఒక మరియా, ఇలా బైబిల్లో ఉన్నటువంటి ఎందరు స్త్రీలు పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి? యుగాంతమందున్న మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవో లేవో అనేది మీకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు మీ పేర్లు ఎవరు ఉన్నాయో. ఎందుకంటే నేను మీ మనస్సు చదివిన వాడను, మీ క్యారెక్టర్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీరు రావటం పోవటం, మీ పనిలో మీరు ఏ విధంగా ఉండటం, మీ గివింగ్ ఎలా ఉంటుందని చూడటం, మీ ప్రార్థనలో పదాలు, మీరు చేసే సేవలు, ఇవన్నీ నేను తెలుసుకుంటూ ఉంటాను. కనుక మీలో ఎవరు పరదేశిలో వెళతారో నాకు తెలుసు. భూమి మీద ఉన్నప్పుడే ఎవరు దీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నవో నాకు తెలుసు. అందుకే మీ మీద కోప్పడతాను, కసురుకుంటాను, బుద్ధి చెబుతాను, ఖండిస్తాను, గద్దిస్తాను నువ్వు రూటు మారుతున్నావని. కొంతమందితో చెప్పేస్తాను, నీ మనసు దేవుని ఎదుట మంచిది కాదు దేవుడు అని చెప్పేస్తానండి. వాళ్ళ ముఖం మాడిపోద్ది ఆ మాట అనగానే. నేనేం చేయగలను? ఉన్న మాట చెప్పాను. నువ్వు పరలోకానికి చేరవు. ఈయనంటే మేము వెళ్తామా, మేము వెళ్ళాం అనుకున్నారేమో, అది మీకు చనిపోయిన మరుక్షణమే అర్థమైపోద్ది. మీ గమనం, మీ ప్రయాణం ఎటు? పరదేశిక నిత్యాగ్ని దండనక. బ్రతుకుంటుండగానే వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుచున్నవి గత చరిత్రలో మనం చూసాం. బ్రతుకుతున్న నీవు భూమి మీద ఈరోజు నీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవా? వ్రాయబడి ఉన్నవంటే దేవుని వాక్యానికి వేగిరి పడతావు, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకుంటావు. అది నిత్యము కొనసాగాలి. నిన్నటి వరకు మాత్రమే కాదు, అది నీవు మరణించినంత వరకు ఆ తపన, ఆలోచన, అందులోనూ జీవించే జీవిత విధానాన్ని అలవాటు చేసుకోండి. అలాగే కంటిన్యూ చేయండి. మీ పేర్లు తప్పనిసరిగా వ్రాయబడతాయి. ఏదో ఒక వారం రాసేసి, ఒక వారం ఉండి, ఒక వారం వచ్చి, ఒక వారం రాక, ఏదో కారణం చెప్పి మీ సొంత పనులకే ఎక్కువ బాధ్యతలు ఇచ్చుకొని దేవుని పనులకు కారణాలు చెప్పుకొని తప్పించుకుంటారే, వాళ్ళ పేర్లు ఉండవండి. ఉన్న మాట చెప్తున్నాను. మీరేమైపోండి, రాగడం మానేయండి, నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ పేర్లు జీవగ్రంథంలో లేనప్పుడు మీరు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినప్పుడు వ్రాయించుకోవడానికైనా సిద్ధపడండి. వ్రాయించుకున్న తరువాత మానకండి. మీ చివరి కడసారి ఊపిరి వరకు నిలవండి. వచ్చి పోయి రాక కారణాలు అబద్ధాలు ఇన్ని మాట్లాడిన వాళ్ళ పేర్లు జీవగ్రంథం అందు ఉండవండి. క్రిమినల్ థింకింగ్, తప్పుగా ఆలోచించడం, తప్పుగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, అవి దేవునికి ఇష్టం లేదు. మీరు అబద్ధం ఆడుతున్నారన్న సంగతి నాకు తెలుసు.
కానీ నేనేం చెప్పను. మీకు మీరు మారు మనసు పొందాలి. మీకు మీరు మనసు మార్చుకోవాలి. కానీ నేను మార్చలేను, దేవుడే మార్చడు. తండ్రి నా మనసును మార్చండి, ఆ ప్రార్థన తప్పు. నువ్వు మారాలి, దేవుడే మార్చేస్తే ఇంకేముంది. ఇంకా మన గొప్పతనం ఏముందో దేవుడు మనల్ని మారిస్తే, మనం మారితే మన గొప్పతనం దేవుడికి కనబడుతుంది. నువ్వు మారేవని తప్పిపోయిన కుమారుడు ఆస్తి వాటా తీసుకొని వెళ్ళి పాడు చేసిన సంగతి తండ్రికి తెలుసు. కానీ వాడు తిరిగి వస్తాడు అని ఎదురు చూశాడే తండ్రి, అది నీ మారు మనస్సు. వాడు మనసు మార్చుకున్నాడు, తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. మనసు మార్చుకోకపోతే నువ్వు నటనలోనే గడిపేస్తే నీ బ్రతుకు కాలాన్ని నీకు నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండదు. ఇక్కడ నా మా దగ్గర వాదోపవాదాలు చేసినట్టు దేవుడి దగ్గర నువ్వు వాదించడానికి నీకు ఆపర్చునిటీ లేదు. దేవుడి దగ్గర అది లేదు ప్రభా, లేదు ప్రభా, అది కూడా చెప్పాడు. మీ నామమున ప్రవచింపలేదా, మీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని మీరు నాతో చెప్పుదురు. నీ నామము నేను పని చేయలేదా, నీ నామము నేను మీకు ఇవ్వలేదా, నీ నామమును నేను అది చేయలేదా, ఇది చేయలేదా అని మీరు అంటారు. అప్పుడు నేనేమంటానో తెలుసా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండి. అదే సమాధానం అందరికీ. అది కూడా చెప్పేశాడు, అది కూడా వ్రాయబడింది. వ్రాయబడిన ఇన్ని సంగతులు ఉన్నా నేర్చుకోవడానికి కదలి రాని నువ్వు సోమరివా, దేవుని కొరకు జీవించేవాడవా? రావాలని మిమ్మల్ని ఎందుకు పిలవాలి, ఎందుకు బ్రతిమలాడాలి? అందుకే నేను ఎవరిని బ్రతిమలాడనండి, వస్తే రావలేదు పో అంటాను. అనుభవించేది నువ్వు, చెప్పేవరకే, బడిలో మాస్టర్ పాఠాలు చెప్పినంత వరకే. నువ్వు పాస్ అవ్వడానికి అతనికి సంబంధం లేదు, నువ్వు ఫెయిల్ అవ్వడానికి అతనికి సంబంధం లేదు. నీ దానికి సంబంధం అంటే నువ్వే. నువ్వు సరిగ్గా చదవలేదు, చెప్పిన పాఠాలు బడికి సరిగ్గా రాలేదు, వచ్చినా చెప్పిన పాఠాలు వినలేదు, వినలేదు కనుక పరీక్షలో ఫెయిల్ అయిపోయావు. ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్లోనైనా కూర్చోగలరు మీరు. ఇక్కడైతే ఒకసారి అగ్నిగుండానికి పోతే కన్ను మూస్తే మీ చావే చివరి రోజది. అప్పటిలోగా నువ్వు మారావా, బ్రతికిపోతావు? మారలేదా? నీ మాట ఎవ్వరూ వినరు, అరణ్యంలో కేకలాంటిది. నీవలే కేకలు వేస్తున్న కోటాను కోట్ల దురాత్మల సమూహాలు నీలాగే దురాత్మలై అక్కడ నీకంటే ముందుగా చేరిపోయారు. మనకంటే ముందు పుట్టిన వారు, ముందు తరాలలో ఉన్నవారు, వాళ్ళందరి దగ్గరికి వెళతావు. వాళ్ళ కేకల్లో నీ కేక ఎవరైనా పడుతుంది? ఎక్కడ ఎవరికైనా పడుతుంది? అందుకే ఏమంటున్నాడు, ఏమ్మా ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వచనం. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథంలో పేర్లు ఉంటాయి. గ్రంథాలలో మన గ్రంథాలు, నా పేరు మీద ఒక పెద్ద గ్రంథం, మీ పేరు మీద ఒక గ్రంథం, అందరికీ ఏంటి అందులో ఉంటాయి? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏవేవి చేశావో అన్నీ వ్రాయబడతాయి. తప్పుడు ఆలోచనలు రాయబడతాయి, తప్పుడు పనులు రాయబడతాయి, తప్పుడు మాటలు రాయబడతాయి, తప్పుడు నడతలు రాయబడతాయి, తప్పుడు చేతలు రాయబడతాయి. అన్నీ ఇప్పుడు అమ్మాయి ఫోటో వచ్చింది. ఎలా వచ్చింది? గాలిలో వచ్చింది. ఒకప్పుడు ఫోటో పంపాలంటే పోస్ట్లో ఫోటో తీసి పోస్ట్లో, రిజిస్టర్ పోస్ట్లోనో ఏ పోస్ట్లోనో పెట్టి మనం పంపాలి. అప్పుడు ఆ ఫోటో చేరుతుంది, అప్పుడు వాళ్ళ అవసరత ఏదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు గాలి, పంచభూతాలు ఉన్నాయి ప్రకృతిలో, పంచభూతాలు. ఈ పంచభూతాలలో నీ బొమ్మ, నీ జీవిత విధానం, నీ మాటలు, నీ నడతలు, నీ చేతలు రికార్డ్ అయిపోతున్నాయి, రికార్డ్ అవుతున్నాయి. నువ్వనుకుంటున్నావు మర్చిపోయారు అనుకుంటున్నావు, మర్చిపోలేదు. అన్నీ ప్రకృతిలోనే ఉంటాయి, భద్రపరచబడతాయి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయ నీ గూర్చి నువ్వు చేసినవి వ్రాయబడి
వాటిని బట్టి తమ క్రియల చొప్పున మీరు చేసిన తప్పుడు పనుల వలన మృతులు తీర్పు పొందుదురు. నీవు చేసిన మంచి పనుల వలన మృతులు తీర్పు పొందుదురు. తీర్పు ఎప్పుడు పొందుతారు? ఇది ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత అనుకుంటున్నారు కదా. కాదండి, మీరు బ్రతుకున్నప్పుడే మీ జడ్జిమెంట్ అయిపోతుంది. నువ్వు గోలు కొడతావా, గోలు పడుతుంది అక్కడ. మీరు కొట్టారని మీ టీమ్ గోలు కొట్టిందని, అపోజిషన్ పార్టీ వాళ్ళు గోలు కొట్టారా, ఆలు గోలు పడిపోతుంది అక్కడ. పెద్ద ఎల్ఈడి బోర్డుల మీద పడిపోతుంటాయి. మీరు గెలిస్తే పడుతుంది, మీరు ఓడినా జీరో పడుతుంది. క్షణాల మీద జరుగుతున్నాయి ఇవన్నీ. ప్రకృతికి ఆ బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. మనుషులను క్యాచ్ చేయాలి మీరు. మమ్మల్ని ఎవరు చూడటం లేదని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే లోకం అంతా చీకటి అంటుందట. అలా అనుకుంటున్నారు చాలామంది. నన్ను దేవుడు చూడలేదు, కన్నవారు చూడలేదు, ఎవరు చూడలేదు, మా అన్నదమ్ములు చూడలేదు, మా చుట్టాలు చూడలేదు. తప్పు చేయటానికి బయలుదేరేటప్పుడు ఏమంటారంటే, ఏమండి మనల్ని ఎవరు చూడకూడదండి, మా కానికి గుడ్డ కట్టుకున్నారు. దానికి ఇప్పుడు ఎండకి సూర్యరశ్మి వలన చర్మం స్కిన్ సంబంధించిన వ్యాధులు వస్తాయని కట్టుకుంటున్నామని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? కళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ చేసి రెండు కళ్ళు కనబడుతున్నప్పుడు ఆ బండి మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? చూసేవాడు పోల్చేస్తాడు ముఖాన్ని కానీ చూపించారంటే. ఐడెంటిఫికేషన్ ముఖమే కదండి. కనుక ముఖాన్ని కప్పుకొని బళ్ళు మీద కూర్చుంటారు చాలామంది. ఏ నడిపిన మగాడింది కట్టుకోడు. కనుక మానవుని దౌర్భాగ్య పరిస్థితులు ఎరుగనటువంటి వాడు కాదు దేవుడు. దొరికిపోతావు. గ్రంథములయందు రాసి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు. అందుకే నువ్వు చనిపోగానే వ్రాయబడిపోతున్నాయి, రైటింగ్ అయిపోతుంది. ఈరోజు ఉదయం నుంచి ఈవేళ వరకు ఏం చేసావో రాయబడుతుంది. ఎన్ని గంటలు దేవునికి ఇచ్చావు, ఆ గంటల్లో నువ్వు నేర్చుకున్న సారం ఎంత, ఆ సారాన్ని నేర్చుకున్న తర్వాత నీలో జరుగుతున్న మార్పు ఎంత, ఎప్పటికప్పుడు బీపీ ఎంత, కళ్ళు లాగుతున్నట్టున్నాయి, తలసిరుతున్నట్టుంది, వెంటనే తీసుకురమ్మంటాను బీపీ ఆపరేటర్స్ తీసుకురా, చూడొకసారి వెంటనే బీపీ నార్మల్లో ఉంది. మరి ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి? షుగర్ చూసే ఆపరేటర్స్ తీసుకురా అంటాను. షుగర్ చూసిన ఆపరేటర్స్ తీసుకొస్తుంది, షుగర్ డౌన్ అయిపోయింది. నీకు బీపీ డౌన్ అయిపోయినా, బీపీ రేజ్ అయిపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నీకు షుగర్ డౌన్ అయిపోయినా, షుగర్ ఎక్కువైపోయినా నీకు పరిస్థితి కనబడిపోతుంది. మనం మన శరీరంలో దేనివల్ల ఇవి సంభవిస్తున్నాయో మనం తెలుసుకోగలుగుతున్నాం ఈజీగా. దేవుడు నువ్వేం చేస్తున్నావు ఆయనకు తెలుసు. నువ్వు చాటుగా తప్పుడు మాట్లాడుతున్నావా, చాటుగా తప్పుడు అభిప్రాయాలు ఎవరి మీద కలిగి ఉన్నావా, చాటుగా నీ సహోదరుల మీద సహోదరుల మీద ఏదైనా నేరస్థాపన చేస్తున్నావా, అబద్ధంగా ఏమైనా చెప్పుకుంటున్నావా? నువ్వు విన్న దేవుని మాటలు ఎంతవరకు నీలో ఫలించాయి? ఈ ప్రసంగం వల్ల ఎంతమంది మారుతున్నారు, మారటం లేదు? ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి తన రోగానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ ఆత్మీయ రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మందు వెళ్తుంది కానీ పనిచేయటం లేదంటే అర్థమేంటి? ఇక నీకు మందులు పడవు, నువ్వు వచ్చినా అనవసరం, ఇంటి దగ్గర ఉండిపోవడం బెటర్. ఏమండి మందులు ఇస్తారు, మందులు తీసుకున్నారు, ఏటోనండి మందులు తీసుకున్నాను కానీ జబ్బు పోవట్లేదండి అంటాడు. జబ్బు పోవట్లేదంటే నీకు వేసిన మందులు పనిచేయటం లేదు. అంటే పనిచేయటం లేదంటే నీ శరీరం మందుల్ని ఇముడ్చుకోలేకపోతున్నాయి, భరించలేకపోతున్నాయి, వాడుకోలేకపోతున్నాయి. అలాగే నీ మనస్సు మంచిని స్వీకరించలేకపోతుంది, నీ హృదయం మంచిని స్వీకరించలేకపోతుంది, దేవుని మాటలు స్వీకరించలేకపోతుంది. అందుకే నీకు పని చేయదు బైబిల్ కూడా. అప్పుడు నువ్వు వేస్ట్ ఫెలో, క్యాన్సర్ రోగివి నువ్వు. ఇక నీకు చావు తప్ప జీవితం లేదు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే, ఎన్నో వేల సంవత్సరాల క్రింద మనకంటే ముందు పుట్టినటువంటి యోసేపు ఎంతో కాలంగా పొతిఫర్ భార్య యజమానురాలు యోసేపును ఆకర్షిస్తుంది, మాయమాటలు మాట్లాడుతుంది, తప్పుడు మాటలు మాట్లాడుతుంది. కానీ ఆయన నోటంటే వచ్చిన అద్భుతమైన మాట, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో చెప్పాను. అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడని భయపడు. మనుషులు చూడలేదని ధైర్యంగా ఉండకో. ఎక్కడో చీకట్లో తీసుకెళ్ళిపోయారు, నలుగురు మందుగా తాగేశారు, నలుగురు పాడు చేశారు, మళ్ళీ అది ఎక్కడ సాక్ష్యంగా ఉంటుందని దానికి పెట్రోల్ వేసి తగలబెట్టారు. మేము దొరకమన్నారు, ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోయారు,
తెల్లవారు 3 అవుతుంది పోలీసులు వచ్చేసారు నలుగురిని పట్టుకున్నారు రెండు గ్రామాల్లో ఉన్న వారిని తీసుకెళ్లిపోయారు ఈ రోజు మృతుల లోకంలో ఉన్నారు వాళ్ళు భూలోకంలో లేరు లోకంలో ఉన్న వీళ్ళని పట్టుకుంటున్నారు అంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా నువ్వు ఉన్నది దేవదూతల మధ్య ప్రకృతి మధ్య నువ్వు చేస్తున్నదంతా పెద్ద స్క్రీన్ మీద కనబడతది అక్కడ నువ్వు తప్పించుకోలేవు నిజంగా యోసేపు హ్యాట్స్ అప్ అండి మహానుభావుడు క్యారెక్టర్ పర్సన్ వండర్ఫుల్ పర్సన్ దేవుడు ప్రేమించాడు అంటే మరి ఎలాంటి వాళ్ళని ప్రేమించకపోతే ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి చెప్పండి దేవుని సన్నిధిలో నిలబడక దేవుని కొరకు స్త్రీలు కాక ఇష్టమైతే వచ్చి కష్టమైతే మానేసి దేవుని సంగపు విలువ తెలుసుకోలేని దేవుని మహాసామ్రాజ్య అధికారాన్ని ధిక్కరించి బయటికి పోతున్నారే వాళ్ళందరి గతి అదే తప్పదు ఎందుకంటే వాళ్ళంతా ఎక్కడ పడున్న గొంగలు అక్కడే పడున్నారు వాళ్ళు డెవలప్మెంట్ ఏం లేదు వాళ్ళల్లో ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆకాశం అంత ఎత్తున లేచిపోయింది ఎందుకంటే మనతో దేవుడున్నాడు మనకు తోడుగా దేవుడున్నాడు యోసేపుకు తోడుగా దేవుడున్నాడు కనుక పొతిఫరు ఈజిప్టు దేశం ఆశీర్వదింపబడింది దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ఎన్నో ప్రమాదాల నుండి ఉపద్రవాల నుండి కాపాడబడుతున్నాం ఎన్నో రోగాల నుండి మనం కాపాడబడుతున్నాం ఎన్నో పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ప్రమాదాల నుండి మనం కాపాడబడుతున్నాం మనకు తెలియటం లేదు మనం చూడటం లేదు కానీ తప్పించబడ్డాం దినదినము ఆమె పదవచనం దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు సామెతలు 1:10 ఆమె మాట విన్నవాడు కాదు ఎన్ని చెప్పినా సరే లొంగటం లేదు కౌన్సిలింగ్ ఇచ్చింది నాతో సెక్స్ చేయమని 1:10 సామెతలు నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము ఒప్పుకోవద్దు వాడు పాపిస్తాడు తాగుబోతాడు తాగమంటాడు వ్యభిచార స్త్రీ రమ్మంటది దొంగోడు దొంగతనానికి రమ్మంటాడు దోపిడీగాడు దోచుకుందాం అంటాడు వీళ్ళు ఫ్రెండ్సా కాదండి ఫ్రెండ్స్ కాదు వాళ్ళు ఏమన్నాడు నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఒప్పుకోవద్దు అట్లుండగా ఒకనాడు యోసేపు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు ఎదురు చూస్తుంది ఆపర్చునిటీ కోసం అవకాశం కోసం ఎదురు చూస్తుంది పోతిఫర్ భార్య ఏదో పని ఇంటికి రావాల్సిన పని ఏర్పడింది ఇంట్లోకి వెళ్ళాడు అప్పుడు ఎవ్వరు ఏ పనివారు లేరు ఇంట్లో అవకాశం దొరికింది ఎవరినో మునిగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు ఈ అవకాశమే కల్పిస్తాడు నీకు ఈ ఆపర్చునిటీని వాడు ఉపయోగించుకుంటాడు సాతాను ఘటసర్పం క్రూరమృగం దుష్టశక్తి అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయెను సామెతలు 7:13 సామెతలు 7:12 ఒకప్పుడు 13
నిన్ను ఎదుర్కొనవలనని నేను బయలుదేరగా నీవే కనబడతివి, నీవే కనబడ్డావు. వాట్ ఏ ఆపర్చునిటీ ఇట్ ఈజ్, వాట్ ఏ ఛాన్స్ ఇట్ ఈజ్. చూసారండి, ప్రతి వాడిని ఎలా వలలో వెయ్యాలో, ప్రతి దానిని ఎలా వలలో పెట్టాలో, ఆ ఆపర్చునిటీ గురించి ఎదురు చూస్తూనే ఉంది నీ శత్రువు. నీ వెనక నిన్ను వెన్నంటి వస్తుంది. దేనికి వెళుతుందని చెప్పుకుంటుంది బయట? సమాధాన బలులను దేవునికి అర్పించాలి. నేను నా మొక్కుబడులు చెల్లించి, నా మొక్కుబడులు దేవుడికి ఇచ్చిన నా మొక్కుబడి, నేను ఇచ్చిన మాటను తీర్చుకుంటున్నాను. మొక్కుబడుల గురించి వచ్చాను దేవునికి తీర్చడానికి. కాబట్టి నేను కలుసుకోవాలని వాళ్ళని రాగా, కాబట్టి నేను నిన్ను అలాగని నిన్ను కలుసుకోవాలని వచ్చాను. కానీ నేను వీటికి వచ్చానని అనుకోవద్దు. నిన్ను కలుసుకునవలనని అంటే దేవునికి బలులు అర్పణలు జరుగుచున్న చోట ఆ వ్యక్తిని కాటయ్యడానికి ప్రయత్నించింది. అందుకే ఎప్పుడో పాట చెప్తుంటాను, ప్రిన్సిపాల్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రసంగికులారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక వారం చెప్పాను మీకు, దేవుని పిల్లలారా మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రసంగాలకు ముగ్ధులైపోయి ఎందరో నిన్ను కోరుకుంటారు, నీ ప్రక్కన జారుతారు, నిన్ను మోసగించాలనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చింది నీకోసం, అలాగని నీకోసం అని బయటకు చెప్పరు. మృక్కుబడులు చెల్లించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా రీజన్ చూసారా? అంటే దేవునికి ఎక్కడ ఆరాధన కార్యక్రమం, పూజా కార్యక్రమం, బలుల కార్యక్రమం, ధూప నైవేద్యాల కార్యక్రమం జరుగుతుందో అక్కడే నిన్ను కొట్టాలి. ఏంటండి దాని పవరు? మీరు అనుకుంటారు దేవుని సన్నిధిలో ఉన్నా నాకేంటి అనుకుంటారు? ఏమన్నారు దేవుని సన్నిధిలో? నీ ఆకారం ఉంది కానీ నీ మైండ్ దానికోసం ఎదురు చూస్తుంది. ఏదో కావాలని నీ మనసు కోరుకుంటుంది. కానీ నీవు ఉన్నది దేవుని సన్నిధి అని చెప్పుకుంటున్నావు. నువ్వు మనిషి కానీ ఆకారం దేవుని సన్నిధిలో కనబడుతుంది. కానీ నీ మనసు సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లంటుంది, సమాధాన బలులను నేను అర్పించుటకును, నేడు నా మొక్కుబడులు చెల్లించి, నేడు నా మొక్కుబడులను నేను చెల్లించుటకును, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, కాబట్టి నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా, నీవే కనబడతావు, నీవే ఇక్కడ కనబడ్డావు. 18వ వచనం, ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము. తృప్తి పొందుదము రెండు మన కసి తీర్చుకుందాం అంటారు. భయంకరమైన భాష ఈరోజండి. ప్రతి బూతు మాటని కూడా వాళ్ళు డైలాగ్ కింద వాడుతున్నారు. ఏరా దోల తీరిందా అంటాడు. ఏమండి, ఒకప్పుడు ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గుపడేవాడిని అండి. సిగ్గు కదా, సెక్స్ చేసే వాళ్ళ గురించి వాడే పదాలు అవి. ఒక ఆడదాన్ని మగవాడు అనుభవించాలన్నా, ఒక మగవాడు ఆడదాన్ని అనుభవించాలని ఒరే దూర తీరిందా అని అడుగుతాడు. ఎక్కడ దొరికాయరా ఈ మాటలు? ఎక్కడో వాడవలసిన మాటలు. ఇదండి ప్రపంచానికి అది నేర్పిస్తున్న పాఠాలు. ప్రతి సినిమా డైలాగ్ బూతులు, ప్రతి నటన, ప్రతి భంగిమ బూతులు. ఏమంటుంది? ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదాము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృప్తి నందుదాము రమ్ము. చాలా సంతృప్తి, అబ్బబ్బబ్బ, అలిసిపోవాలి మనం. ఒకరినొకరు అనుభవించటంలో అలిసిపోవాలి. అన్నం తింటే 5 నిమిషాల్లో తినేస్తావే, టిఫిన్ తింటే 3 నిమిషాల్లో తినేస్తావే, టీ తాగితే 5 నిమిషాల్లో తాగేస్తావే. నీ శరీరంలో ఉన్న కోరికలు తీర్చటానికి దప్పిక 2 నిమిషాల్లో తీర్చుకుంటావు, ఆకలి 5 నిమిషాల్లో తీర్చుకుంటావు, టిఫిన్ 3 నిమిషాల్లో తీర్చుకుంటావు,
నీ శరీరాన్ని అవసరతలను తీర్చుకోవడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు పడితే నీ శరీరంలో ఉన్న కామ వాంఛలను తీర్చుకోవడానికి రాత్రంతా అవసరంరా కొన్ని క్షణాలు అనుభవించే దాని కోసం ఎంత గట్టిగా మాట్లాడాలా ఇలాంటి భయంకరమైన డైలాగులు వాడాలా ఈ రోజు స్టూడెంట్స్ కాలేజీలో మాట్లాడుతున్న గుంటలు ఆడ గుంటలకు అవే మాటలు మగ గుంటలకు అవే మాటలు అరే మామా స్నేహితుల్లో ప్రాణ స్నేహితులని చెప్పి పిలుచుకుంటారు ఒరే నువ్వు లేకపోతే నేను లేనంటారు ఒరే మన స్నేహం కలకాలం ఉండాలంటారు ఒరే మన స్నేహం బ్రతుకున్నంత వరకు కలిసి ఉందావు అంటాడు మామా అంటావేట్రాడిని ఒరే మామా క్రూరులు కదండి నరజాతిని నాశనం చేయటానికి వాడు ఎలా కొడుతున్నాడో చూసారా ఏమందది 18వ వచనంలో ఉదయం వరకు వలపతేరా తృప్తి పొంది వలపతేరా ఏంటి బలు అర్పించడానికి వచ్చినావు నువ్వు బలు అర్పించడానికి వచ్చిన నీ మొక్కుబడులు చెల్లించడానికి వచ్చిన నీవు నీ శరీర తుచ్చమైన కోరికలను తీర్చుకోవటానిక అంతకాలమా చదువుతలే పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము రా మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా మన ఇద్దరి మధ్య గొడవ వస్తే బాగా వినాలి ఇక్కడ డేటింగ్ చేసిన వాళ్ళందరిని హెచ్చరిస్తున్నాను వివాహానికి ముందే సంసారం చేద్దాం మన శరీర కోరికలు తీర్చుకుందాం నువ్వు నా కోరికలు ఎలా తీరుస్తున్నావు నేను నీ కోరికలు ఎలా తీరుస్తున్నాను మనం కలిసి జీవించడానికి మన ఇద్దరం సరిపోతామా ఏటి 2 ఏళ్ళు వాడబడిన తర్వాత వాడికి నీవు నీకు వాడు ఇద్దరు ఒకళ్ళనొకరు వాడుకొని నీకు ఇష్టం లేకపోతే మన పెళ్లి చేసుకోకుండా వచ్చేస్తావా వాడిని చేసుకోవా మరి పెళ్లి దేనికి రా ఒక పనికి మాలిన దానికి వివాహం ఎందుకు చెప్పండి శరీర తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానిక మదించిన శరీరంలో ఉన్న కోరికలు తీర్చుకోవడానిక నువ్వు వివాహం చేసుకున్నావు పానుపు నిష్కళంకమైనది అంటున్నాడు నీ కన్న తండ్రి వివాహము ఘనమైనది అంటున్నాడు నిన్ను కన్న తండ్రి వివాహము ఘనమైనది పానుపు నిష్కళంకమైనది అంటే నీ వలపు తీర్చుకోవడానిక నీ మదాన్ని దించుకోవడానిక నువ్వు అలసిపోవడానిక ఎంత నాశనం అయిపోతుందండి ప్రపంచం ఎంత ఘోరంగా అస్తమిస్తుందో చూడండి ఈ ప్రకంపనలు ఈ ప్రళయాలు ఈ వరదలు ప్రపంచంలో ఈరోజు మానవాళిని నాశనం చేయడానికి ప్రకృతి చేసిన పగ ప్రకృతి చూపిస్తున్న పగ మనుష్యుడు భరించలేని దశకు వచ్చేసాడు నీ శరీరంలో ఉన్న వలపును దించుకోవటానికి ఇది డేటింగ్ మ్యారేజ్లు అవసరమా భారత సాంప్రదాయంలో వివాహం చేసుకోవడానికి ఆ పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కొడుకు ఇంటి వారికి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి చాటును దాగుంటుంది అమ్మా రామ్మ పవిత్రమైన ఆశయాలతో పవిత్రమైన కోరికలతో జీవితాంతం ఒక బంధాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ వివాహం జరిగించుకొని నిష్కళంకమైన పానుపు మీదకు వెళ్ళి దేవుని కొరకు గర్భఫలమును కనవలసిన ఈ భార్య భర్తలు వాళ్ళ వలపు తీర్చుకోవటానికి అది రాత్రంతా ఉండడానికి అలసిపోవటానికి రా మీరు వివాహం చేసుకుంటున్నారు ఒక్కొక్కన చూడరా అది రాత్రంతా వలపు తీర ఉండదు ఒక పక్షిని చూడరా క్షణాల మీద అది దాని గర్భాన్ని ఇవ్వడానికి దాన్ని కలుసుకుంటుంది ఆ ఆడపక్షిని ఒక మగ పక్షి ఒక ఆడ జంతువును మగ జంతువు గంటలు గంటలు కాదురా సంతానాభివృద్ధి సంతానం పెరిగితే ఎన్నో ఆకారాలు బయటకు వస్తే వాటినన్నింటినీ మనకు బలివ్వటానికి వేల కోళ్ళు పుడుతున్నాయంటే నీ ఆకలిని నీకు మాంసం ఇవ్వటానికి కోటానుకోట్ల జంతువులు పుడుతున్నాయంటే అనేకమైన రుచులతో నీ నోటికి అందించటానికి ఒక కుక్కకున్న సంస్కృతి ఒక కుక్కకున్న జ్ఞానం నీకు లేదురా ఆడదాన్ని అనుభవించడానికి ఆడదంటే అదేంటి మృగం అనుకుంటున్నారా మగవాడిని అనుభవించడానికి ఆడదే మగవాడిని ఒక మృగం అనుకుంటుందా మృగాల కంటే ఘోరంగా ఒకరినొకరు అనుభవించుకుంటూ సెక్స్కి ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు ప్రపంచంలో దేవునికి ఎవడిచ్చాడండి
దేవునికి ఎవడిచ్చాడంటే దేవుడంటే భయం లేక చట్టాలు వాళ్ళ దేశాలకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ తప్పుడు వాటిని వాళ్ళ తప్పుడు సందర్భాలను తప్పుడు పనులకు చట్టం చేసేస్తున్నారు అంటే ఎందుకండి ఆ దేశం ఎందుకండి ఆ పాలకులు ప్రజలకు తండ్రులు ప్రజలకు తల్లులు అని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులందరూ ప్రజల తప్పులకు చట్టం చేస్తున్నావే తప్పులకు శిక్ష విధించటానికి కాదు తప్పులు చేయటానికి బలాన్ని ఇస్తుంది చట్టం కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చావాలా అది ఆడపిల్ల అయితే లేదా నీకు ఇష్టం లేకపోతే చంపేస్తావా ఎవరిచ్చారు నీకు అధికారం ఒకసారి ఆడదాని మాటలు జ్ఞాపకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుందండి కన్న తండ్రికి చదువమ్మా ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదాము పరస్పర మోహముతో చాలా సంతోషం నందుదాం వాట్ ఎ బ్యాడ్ అండ్ ఇది ఈరోజు సమాజంలో మొదటి నుంచి నాకంటే ముందు పుట్టిన వాడు ఎవడైనా ఈ సమాజంలో క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు 21వ శతాబ్దంలో 19 ఏళ్ళు పూర్తయిపోతున్నాయి 20 ఏళ్ళు అయిపోతాయి ఇక 19 ఏళ్ళు పూర్తయిపోతాయి 20లోకి వెళతాం 1900 సంవత్సరాల కాలంలో ఎవడు నాయకుడు పుట్టలేదా ఎవడు మనసున్నవాడు పుట్టలేదా ఎవడు నాగరికత తెలిసినవాడు పుట్టలేదా ఎవడు క్యారెక్టర్ ఉన్నవాడు పుట్టలేదా ఏంటండి క్యారెక్టరు ఇది మృగాలలో లేని నీచమైన క్యారెక్టరు పక్షులలో లేని నీచమైన క్యారెక్టర్ చేపలలో లేని నీచమైన సంస్కృతి మనుషులు ఈరోజు మృగాల కంటే ఘోరంగా ఇక మృగాలనే కలుసుకునే దశకు వచ్చేసారు మృగాలను కలుసుకొని చంపేస్తున్నారు వాళ్ళు కాదు ప్రపంచానికి తుది దినాలు జరుగుతున్నాయి లెక్కలు జరుగుతున్నాయి ఆ లెక్కలలో ఒకడైనా నీతిమంతుడు యేసు రాకకు లేకపోతే ప్రపంచాన్నంతటినీ చూస్తున్న దేవుని కళ్ళు 760 కోట్ల మందిలో ఒక్కడైనా దేవుని కొరకు దేవుని నమ్మకపోతే ఆ రోజే యేసు ఆగమనం ఆరంభమవుతుంది ఆ రోజే విశ్వం పేలిపోతుంది కొండలు జరిగి ఊళ్ళ మీదకి వస్తే సముద్రాలు పొంగి ఊళ్ళని ఊళ్ళని ముంచేస్తుంటే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురుస్తుంటే ఎండల్లో మండుటెండలకు ఎంతోమంది చచ్చిపోయారు వరదల్లో వర్షానికి ఎంతమంది కొట్టుకుపోయారు ప్రకృతి వైపరీత్యాలు తలచుకుంటే మనుషులు శవాలు గుట్టలు గుట్టలుగా పోగవుతుంటే ఇది ఎందుకు జరుగుతుందో అని ఆలోచించే మగాడు లేడండి ప్రపంచంలో ఎందుకండి ఈ దేవాలయాలు ఎందుకండి చర్చిలు ఎందుకండి మసీదులు ఎందుకండి మందిరాలు భక్తి ముసుగులో జరుగుతున్న ఈ ఘోర కలిని ఆపే చట్టం లేదు చట్టంగానే ఉండిపోయింది అది ఎవ్వరి మీద ప్రయోగించటం లేదు మనుషులు తప్పు చేయటానికి కూడా ఈరోజు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ చట్టం అప్పుడు ఈ పోలీసులు ఎందుకండి అప్పుడు ఆ న్యాయ వ్యవస్థ ఎందుకండి పాలకులు ఎందుకండి సమాజాన్ని పాడైపోతుంటే చూసి ఆనందిద్దామనా నీ అధికార పీఠం కోసం సమాజం ఏమైపోయినా పర్వాలేదా అదే నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం పాడైపోతే నువ్వు ఊరుకోగలవా ఒక నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నానండి ప్రపంచ నాయకులను ప్రశ్నిస్తున్నాను నువ్వు ఏలి నిన్ను ఓటు వేసి గెలిపించి అధికార పీఠం ఎక్కించిన ప్రజలు అందరూ నీ పిల్లలైనప్పుడు నీ పిల్లల్ని పాడు చేస్తావా తప్పు జరిగిపోతుందండి ఆపకపోతే ఒక విశ్వాసైనా వచ్చేటప్పటికి లేకపోతే జలప్రలయానికి 8 మంది మిగిలారు సుదమ గుమర్రాకు 3 మిగిలారు యేసుక్రీస్తుకు 11 మంది మిగిలారు అంతేనా ఇక యేసు మొదటి రాకడకు 11 మంది మిగిలితే యేసు తర్వాత రాకడకు తర్వాత ఆగమనానికి ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే ఆ వాక్యం వినండి ఎంత పవర్ఫుల్గా ఉందో 18 లోకాసు వార్త 8వ వచనం
ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే ఒక విశ్వాసి కూడా ఉండడు ఉండడు గనుకే వచ్చాడు వచ్చాడు గనుకే కనబడలేదు నాశనం ఇంకా నాశనం ఎవడూ లేనప్పుడు ఈ సూర్యుడు ఎందుకు ప్రకాశించాలి ఎవడూ లేనప్పుడు ఈ వర్షాలు ఎందుకు పడాలి ఎవడూ లేనప్పుడు ఈ ప్రకృతి ఎందుకు పండాలి మానవునికి నివాస యోగ్యంగా ఈ భూగోళం ఎందుకు ఉండాలి ఈ దీనికి ఒక సూర్యుడు అవసరమా దీనికి నక్షత్రాలు అవసరమా ఆకాశం అవసరమా హిమము మంచు వర్షము వీళ్ళకి కావాల అవసరం లేదు మొత్తం కొలాప్స్ అయిపోవాలి నాశనం చేసేమన్నాడు దేవుడు అది యేసు రాకడలో జరుగుతున్న తుది తీర్పు లేనప్పుడు ఎందుకు ఇది ఎవడు దేవుని కోసం బ్రతకనప్పుడు ఎవడు దేవుని నమ్మనప్పుడు యేసు వస్తాడు మీరున్నారు మనం ఉన్నాం యేసు ఆగుతున్నాడు మన వంశాలు ఉంచుతామా మన గర్భాన పుట్టిన వారిని దేవుని కొరకు పెంచుతామా ఆయన ఆగుతాడు ఆయన రావాలనుకుంటున్నావా జనాలు వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలను పాడు చేస్తున్నారు ఒక నాయకుడు ప్రజలను పాడు చేస్తున్నాడు కన్నవారు పిల్లలను పాడు చేస్తున్నారు ఒక భర్త భార్యను పాడు చేస్తున్నాడు భార్య భర్తను పాడు చేస్తుంది అంత నాశనం నిజంగా యోసేపు అన్నమాట దేవుడికి నేను విధేయుడను ఆపర్చునిటీ వచ్చిందని ఒక అవకాశాన్ని తప్పుకు ఉపయోగించుకునేవాడును కాను వెంటనే తన వస్త్రాలు వదిలి బయటికి పట్టుకుంది పట్టుకునేసరికి ఆ వస్త్రం వచ్చేసింది ఎందుకంటే ఇశ్రాయేలీలు అబ్రహాము కుటుంబం వాళ్ళు నిండుగా శరీరాన్ని కప్పుకొని ఉండేవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చంచలుడు కానీ యవనస్తుడు యోసేపు అండి యోసేపు గురించి వస్త్రం పట్టుకొని అలా ఒళ్ళు కప్పుకొని ఉంటారండి మళ్ళా గొడ్లెప్పుకు తిరగరండి అది మన పూర్వీకుల సంస్కృతి అది బైబిల్ సంస్కృతిని నేర్పించింది సక్షన్ నేర్పించలేదు ఆ వస్త్రాన్ని లాక్కునే వదిలేశాడు పారిపోతున్నాడు ఒక శత్రువుని చూసినట్టు ఒక పావును చూసినట్టుగా ఒక క్రూరముడుగాన్ని చూసినట్టుగా ఎన్ని కష్టాలు అనుభవించుంటాడండి యోసేపు ఆ వస్త్రం తన దగ్గర ఉండటమే తనే నేరం చేశాడని ఈ స్త్రీ కష్టాలలో కన్నీళ్లలోనికి చెరసాలకు పంపుతుందండి నెక్స్ట్ సండే ఈవినింగ్ మాట్లాడుకుందాం అందరికీ సెలవు గాడ్ బ్లెస్ యూ